ఈరోజు మనం వక్రాలకు సంబంధించిన కొన్ని అపోహలను చూస్తాము మొదటి అపోహ ఇచ్చిన ఆకృతి ఒక వక్రం అంటే కర్వేనా చాలామంది విద్యార్థులకు వక్రరేఖ అంటే వంకరటింకరగా ఉంటుంది అని తప్పు అభిప్రాయం ఉంటుంది సరళరేఖను వక్రమరణం కుదరదని వారు అనుకుంటూ ఉంటారు ఈ అపోహ కారణంగా పై ప్రశ్నకు ఆప్షన్ ఒకటిని సమాధానంగా వారు ఎంచుకుంటారు కానీ అది తప్పు సమాధానం వక్రం యొక్క వివరణను బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే కాగితం మీద పెన్సిల్ పైకెత్తకుండా గీసిన ఏ రేఖనైనా వక్రం అని అంటాము ఒక తిన్నని రేఖను కూడా కాగితం మీద పెన్సిల్ పైకెత్తకుండా గీయవచ్చు కాబట్టి ఇది కూడా వక్రరేఖే సరైన సమాధానం ఆప్షన్ రెండు అలాగే ఇది కూడా గుర్తుంచుకోండి కొంతమంది విద్యార్థులకు ఒక అపోహ ఉంటుంది సరళ రేఖలతో నిర్మించబడ్డ ఆకృతి వక్రం కాదు అని కానీ ఇది కూడా పొరపాటు అభిప్రాయమే సరళ రేఖలతో నిర్మించబడిన ఆకృతులు కూడా వక్రాలే అవుతాయి రెండవ అపోహ ఈ క్రింద ఇచ్చిన వక్రం సమృత వక్రం అంటే క్లోజ్డ్ ఇచ్చిన వక్రంలో విద్యార్థులకు కనిపించేది ఏమిటంటే ఇది ఒక ప్రాంతం చుట్టూ ఆవరించి ఉంది కాబట్టి ఇది సమృత వక్రం అని అనుకుంటారు వారు సంవృత వక్రం యొక్క వివరణ ఏం చెప్తుందో విస్మరించడం వల్ల ఆప్షన్ ఒకటిని జవాబుగా ఎంచుకుంటారు కాని ఇది ఒక తప్పు సమాధానం సంవృత వక్రం యొక్క వివరణ మనకేం చెప్తుందంటే చివరలు కలిసి ఉంటే అది సంవృత వక్రం అవుతుందని మరి ఇక్కడ చివరలు కలిసి ఉన్నాయా ఆలోచించండి సరిగ్గానే ఆలోచించారు ఇక్కడ వక్రంలో చివరలు కలిసిలేవు కాబట్టి ఇది ఒక సంవృత వక్రం కాదు ఏ వక్రానికైతే చివరను తెరిచి ఉంటాయో అది వివృత వక్రం అంటే ఓపెన్ కర్వ్ అనబడుతుంది కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ రెండు మూడవ అపోహ ఈ క్రింద ఇచ్చిన ఆకృతిని చూసి ఈ వక్రం సరళ వక్రమో అంటే సింపుల్ కర్వ్ అవునో కాదో చెప్పగలరా చాలామంది విద్యార్థులకు ఈ అపోహ ఉంటుంది సంవృత వక్రం తనను తాను ఖండిస్తుంది కాబట్టి ఇది సరళ వక్రం అవదు అని కానీ ఇది తప్పు అభిప్రాయం అందువల్ల ఆప్షన్ రెండు తప్పు సమాధానం అవుతుంది ఎప్పుడైతే ఒక వక్రం తనను తాను ఖండించదో అప్పుడు దాన్ని సరళ వక్రం అంటారు మనం పై వక్రాన్ని చూసినట్లయితే ఇది ఏ బిందువు వద్ద తనను తాను ఖండించడం లేదు కాబట్టి ఇది సరళ వక్రమే అందువల్ల ఆప్షన్ ఒకటి సరైన సమాధానం ఈరోజు మనం వక్రాలకు సంబంధించిన కొన్ని అపోహలను పరిశీలించాం